హాయ్ ప్రీతీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి శర్మ. నేను చాలా చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో బ్యూటిఫుల్ హెయిర్ యాక్సెసరీస్, అంటే కొత్తగా వచ్చిన అమేజింగ్ హెయిర్ యాక్సెసరీస్, అంటే 1 మినిట్ లో ఇంకా 1/2 మినిట్ లో మనం ఎలా హెయిర్ స్టైలింగ్ చేసుకోవచ్చు మనంతట మనం, అలాంటి కొన్ని టిప్స్ తో పాటు ఆ వస్తువుల్ని నేను హాల్ రూపంలో మీతో షేర్ చేయబోతాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అమెజాన్ బ్యూటీ హాల్. అమెజాన్ లో జూన్ 1 నుంచి 6 వరకు మనకి వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ నడుస్తుంది. దీంట్లో మనకి 50-80% ఆఫ్ ఉంది. అలాగే దీంతో పాటు మనకి ఫస్ట్ ఆర్డర్ మీద ఫ్రీ డెలివరీ ఉంది. 30 డేస్ ఈజీ రిటర్న్ అండ్ పాలసీస్ కూడా ఉన్నాయి మనకి. సో అంతేకాదు, దీంట్లో ఏంటంటే మనకి 1 లాక్ ప్లస్ టాప్ బ్రాండ్స్ ఉంటాయి. దీంట్లో ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద మనకి ఆఫ్ అనేది నడుస్తుంది. అలాగే 4000 ప్లస్ స్టైల్స్ కూడా ఉన్నాయి. సో ఎవ్రీడే రిఫ్రెష్ స్టైల్ కోసం, కొత్త స్టైల్స్ కోసం మనం అమెజాన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను 1 మినిట్ లో, ఇంకా బిలో 1 మినిట్ లో మనం ఎలాగ సెల్ఫ్ మేకప్ లో మనకి హెయిర్ స్టైల్ ఏ విధంగా చేసుకోవచ్చు. చాలా మందికి హెయిర్ స్టైల్ త్వరగా చేసుకోవడం రాదు. సో అలాంటి వాళ్ళ కోసం కొన్ని టిప్స్ తో పాటు నేను ఆ ప్రొడక్ట్స్ ఏంటో చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ హెయిర్ క్లిప్. ఇది యాక్సెస్ హెయిర్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది. మనకి విధంగా బాక్స్ లో కూడా ఇచ్చారనమాట. హెయిర్ అల్లుకున్న తర్వాత లాస్ట్ లో ఇలా బ్యాండ్స్ పెట్టుకుంటారు కదా, సో దాని బదులు సో క్వాలిటీ అయితే మీరు చూడొచ్చు, మంచి ఏడీ స్టోన్స్ అనమాట ఇవి. ఇక్కడ కూడా మనకి 3 వచ్చాయి, 3 స్టోన్స్ వచ్చాయి. మనకి బ్యాక్ కూడా క్లిప్ క్వాలిటీ చాలా చాలా బాగుంది. ఒక్కోసారి మనం వెతికినా కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ మనకి దొరకవు మార్కెట్లో. అండ్ ఇది వచ్చేసి కరెక్ట్ గా స్మాల్ సైజ్ అనమాట. మనం కింద వైపు హెయిర్ కి కరెక్ట్ గా పెట్టుకోగలిగేటట్టు ఉంది. చూడొచ్చు ఎంత స్టైలిష్ లుక్ ఉందో. అసలు లుక్ అంతా మారిపోయింది. అది పెట్టుకునే ఇది పెట్టుకునే బదులు చూస్తే మీరు చూడొచ్చు ఎంత బాగుందో. సో వెరీ స్టైలిష్. వేసుకున్న డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్ లోనే తీసుకున్నాను, బ్యూటిఫుల్ వెల్వెట్ టాప్. ఇది నా మ్యారేజ్ డేకి తీసుకున్నాను అనమాట నేను. చాలా చాలా బాగుంది, సింపుల్ గా ఉంది. ఇక్కడ వరకే వర్క్ వచ్చింది, మనకి హ్యాండ్స్ కూడా బ్యూటిఫుల్ వర్క్ అనేది వచ్చింది. అండ్ ఈ సెట్ కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. దీంట్లో 2-3 కలర్స్ ఉన్నాయి, సూపర్ సూపర్ ఉంటాయి. జినీమ్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను నేను. ఇవి చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. సిల్వర్ టోన్ ఉంటుంది అనమాట ఇందులో. సిల్వర్ మీద ఎడీ స్టోన్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకొక వెరైటీ క్లిప్ చూపిస్తాను. పర్ల్ క్లిప్ అనమాట, చూడొచ్చు మీరు. ఇది జెనరిక్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది, బట్ మనకి హెయిర్ క్లిప్ చూడొచ్చు. మొత్తం కూడా మనకి మెటల్ అనమాట. సో చాలా బాగుంది. అండ్ నేను ఇక ఊరికే లుక్ కోసం చూపిస్తాను మీకు. సింపుల్ గా హెయిర్ స్టైల్ అంతా చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేయండి. పిన్ కామెంట్ లో కూడా నేను వీటిని పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి ఇది సనా అనే బ్రాండ్ నుంచి వచ్చింది. ఇలా బాక్స్ లో ఇచ్చేసారనమాట మనకి. అండ్ స్పెషల్ గా జుట్టు అల్లుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది. సో హెయిర్ అల్లుకున్న తర్వాత దీన్ని మనం సింపుల్ గా ఇలా టర్న్ చేస్తూ పెడితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎలిగెంట్ గా ఉంటాయి. ఇది మొత్తం టోటల్ 12 ఇచ్చారు. సో నేనైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. చూడొచ్చు సింపుల్ గా జుట్టు అల్లుకున్న తర్వాత మనం దీన్ని రొటేట్ చేసుకుంటూ హెయిర్ లో పెట్టుకోవాలి. సో చూసారా ఎంత బాగుందో. సింపుల్ గా మనం వేసుకునే జడకి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడైతే మొత్తం పెట్టి మీకు చూపిస్తాను. సో చూడొచ్చు సింపుల్ గా జడ వేసుకున్నప్పుడు మనం ఇలా రోల్ ఆన్ చేసుకుంటే ఎంత లుక్ అనేది ఎంత స్టైలిష్ గా ఉందో మీరు చూడొచ్చు. సో అండ్ ఫైనల్లీ నేను ఈ క్లిప్ పెట్టుకున్నాను. సో లుక్ అయితే అసలు ఇంతకు ముందు ప్లెయిన్ హెయిర్ కి ఇప్పటికి చాలా చాలా బాగుంది. జస్ట్ లోపల వరకు కొంచెం మనం రొటేట్ చేసుకుంటే కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్రెంచ్ ట్విస్ట్, అంటే ఈజీగా మనం హెయిర్ మనకి జడ వేసుకోవడానికి. నేను సైడ్ మీకు అయితే వీడియో చూపిస్తాను. జస్ట్ హెయిర్ లో ఇది మనం ఇలా ఉంటుంది, రొటేటింగ్ ట్విస్టర్ అనమాట. జస్ట్ హెయిర్ లో పెట్టి మనం పిన్ చేసేసి హెయిర్ ఇట్లా రోల్ చేయొచ్చు అనమాట. రోల్ చేసేసి సైడ్ కి ఇట్లా సెంటర్ లో మనం తెచ్చుకుంటే హెయిర్, ఒక సైడ్ నుంచి ఫ్లవర్స్ పెట్టుకుంటే సూపర్ గా ఉంటుంది. నేనైతే సైడ్ కి ఇస్తాను మీకు. నేను సెల్ఫ్ లో ఇంకా ట్రై చేయలేదు, ఇది చాలా బాగుంది. వీడియో చూస్తే నేను ఒకసారి షార్ట్స్ లో ఇది ట్రై చేసి వీడియో అయితే మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. దీంతో మనకి పిన్స్ కూడా, అంటే యూ పిన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇచ్చారనమాట. ఇది ఒక ఫ్రెంచ్ ట్విస్ట్ ఐటమ్. ఇది కూడా ఇది చాలా మందికి శారీ మీద కానీ ఎథ్నిక్ వేర్ మీద కానీ ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే జస్ట్ కొప్పులాగా పెట్టుకుని దాని చుట్టూ ఫ్లవర్స్ అనేవి పెట్టుకుంటారు. అది మనకు చాలా మందికి రాదు, బట్ ఇక్కడ వచ్చేసి నేను ఒక బ్యూటిఫుల్ ఐటమ్ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి జస్ట్ కొప్పు అనమాట, బ్యాక్ ఇలా వచ్చేస్తుంది. మన హెయిర్ అంతా లోపల పెట్టేసుకోవచ్చు. ఇట్లా బాక్స్ లో ఇచ్చారు, చాలా చాలా మంచి ప్యాకింగ్ లో ఇచ్చారు.
జస్ట్ ఇదేంటంటే ఫ్రంట్ కి ఇలా ఉంటుంది, మనకి బ్యాక్ సైడ్ ఇట్లా ఓపెన్ అవుతుంది, మన హెయిర్ మొత్తం ఇందులో పెట్టి క్లోజ్ చేసేయచ్చు. అండ్ బ్యూటిఫుల్ బనీస్ రెడీ. ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను, సింపుల్ గా మన హెయిర్ అంతా ఇలా రోల్ చేసేసుకుని సో ఇలా పెట్టేసుకుని ఈ క్లిప్ చేసుకుని ఇప్పుడు మనం దీన్ని ఇలా ఓపెన్ చేసి మన హెయిర్ మొత్తం ఇందులో పెట్టేయచ్చు. సో చూసారు కదా సింపుల్ హెయిర్ స్టైల్ ఎంత బాగుందో చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని స్టైలిష్ గా రెడీ చేసుకోవటానికి మనకి ఇలా సైడ్ పిన్స్ అనే వస్తాయి ఫ్లవర్స్ వి. సో ఇది చూడొచ్చు ఇలాంటివి ఏదైనా ఇప్పుడు నాకు బాగా మ్యాచ్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే జస్ట్ సింపుల్ గా ఇట్లా హెయిర్ లో కోంప్ లో పెట్టేసుకుంటాను. సో చూడొచ్చు మీరు ఎంత స్టైలిష్ హెయిర్ ఒక్క సెకండ్ లో మనకి ఏ విధంగా వచ్చేసిందో చూసారు కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎట్లా అనిపించింది? హెయిర్ యాక్సెసరీస్ తప్పకుండా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇలాంటిదే ఇంకొక ఐటమ్ ఉంది, మనం యాస్టీస్ గా హెయిర్ ని ఇలాగే పెట్టుకుని దీనికి ఇలా వస్తుంది అనమాట, క్లిప్ తో సహా వచ్చేస్తుంది డైరెక్ట్ గా, మనం ఇలా ప్యాకప్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి దీనికి తగ్గట్టు హెయిర్ ని మనం ముందే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే ఇలా వస్తుంది. సో ఇది కూడా అంతే, మనం ఈజీగా ఇలా స్టైల్ గా లుక్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది పైన కూడా మనం పెట్టుకోవచ్చు. సో చూసినట్లయితే సింపుల్ గా హెయిర్ స్టైల్ అనేది రెడీ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ సెకండ్ హెయిర్ స్టైల్. ఇది నీట్ గా మనం హెయిర్ ని సెట్ చేసుకుని పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. నేను ఫాస్ట్ గా చూపించేస్తున్నాను. అండ్ థర్డ్ వన్, ఈజీ హెయిర్ స్టైల్ లో థర్డ్ వన్, ఇలా మనకి హెయిర్ క్లిప్స్ వస్తాయి. ఇప్పుడు కొత్త ట్రెండీ హెయిర్ క్లిప్స్ అనమాట ఇవి. ఇది మొత్తం ఇలా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఏ 3 వచ్చాయి చూసారు కదా. అండ్ దీంట్లో మళ్ళీ సింగిల్ గా ఇది కూడా మనకి ఇలా పైకి లేస్తుంది. సో ఇవి సేమ్ కలర్ ఉన్న మనం 2 తీసుకోవచ్చు. ఒకటి బ్లాక్ బ్లాక్ మధ్యలో ఇలా వైట్ స్టోన్స్ తో వచ్చింది. అండ్ ఇది మొత్తం 3 గోల్డెన్ కలర్ లో వచ్చింది. అండ్ ఇది కూడా గోల్డెన్ బ్లూ షేడ్ లో వచ్చింది. అండ్ ఇది పింక్ పర్పుల్ షేడ్ లో వచ్చింది. సో చూడొచ్చు. సో ఏదో ఒకటైతే మనం తీసుకుందాం ఇప్పుడు హెయిర్ స్టైల్ చూపించడానికి. సింపుల్ గా దీన్ని మనం ఇక్కడ హెయిర్ స్టైల్ ఒక సైడ్ కి హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు, లేదా సెంటర్ లో కూడా ఇలా పెట్టుకుని హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. నేను చిల్కోమ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా మనకి సైడ్ కి తీసుకున్నాను నేను హెయిర్ కొంచెం. అండ్ తీసుకుని ఈ క్లిప్ ఉంది కదా, దీన్ని ఇలా ఇన్సర్ట్ చేశాను నేను, ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఎటువైపు కావాలి స్టైలిష్ లుక్ నాకు, ఇటు కావాలి కాబట్టి ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం కొంచెం హెయిర్ పార్టీషన్ తీసుకుని టర్న్ చేయాలి. టర్న్ చేసేసి ఇది ఫస్ట్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టేయాలన్నమాట. అండ్ ఫస్ట్ దాంట్లో పెట్టేశాను, బ్యాక్ వెళ్ళిపోయింది హెయిర్ చూడొచ్చు మీరు. సో అలాగే నెక్స్ట్ తీసుకుని టర్న్ చేశాను. టర్న్ చేసేసి సెకండ్ ఉంది కదా, సెకండ్ ఓపెన్ అప్ చేసేసి దీంట్లో హెయిర్ అనేది పెట్టేశాను. సో ఇది సెకండ్ వెళ్ళిపోయింది. అండ్ థర్డ్ది చూద్దాం ఇప్పుడు. థర్డ్ది నా దగ్గర ఉన్న హెయిర్ మొత్తం కూడా మనం టర్న్ చేసేసి సో థర్డ్ హెయిర్ ఉంది కదా దాంట్లో పెడుతున్నాను. సో థర్డ్ దాంట్లో పెట్టాను చూడొచ్చు మీరు, బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్. అండ్ నేను ఒక సైడ్ కి చేశాను అనమాట ఇలాగా. అండ్ సో మొత్తం హెయిర్ ఒక సైడ్ కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది లుక్ అనేది మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను హెయిర్ మొత్తం బ్యాక్ ఇట్లా పెట్టేస్తే సో సింపుల్ హెయిర్ స్టైల్ మీరు చూడొచ్చు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా విధంగా చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా బ్యాక్ కూడా చేశారు వీడియోలో, అయితే బ్యాక్ సైడ్ పెట్టారు, నేను సైడ్ కి ఇస్తాను మీరు చూడండి. సో ఇలా మనం కావాల్సిన హెయిర్ స్టైల్ అనేది చేసుకోవచ్చు. సో సింపుల్ గా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి కానీ, లేదా రెడీ అవ్వాలి సింపుల్ గా అనుకునే వాళ్ళు ఇలా స్టైలిష్ గా రెడీ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి సెకండ్ ఐటమ్. థర్డ్ ఐటమ్ కంప్లీట్ గా రెడీ అయ్యేది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్
హెయిర్ క్లిప్స్ ఇది ఒక హెయిర్ క్లిప్ సనాస్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది నాకు చాలా బాగా అనిపిస్తుంది చూడొచ్చు ఇప్పుడు బటర్ఫ్లై బటర్ఫ్లై ఎక్కడ చూసినా జపనీస్ మోడల్ అన్నమాట ఇది వచ్చేసి మనకి బ్యాక్ జస్ట్ ఇట్లా పెట్టుకునేది సో మీరు కావాలంటే ఇలా సైడ్ కి పెట్టుకోవచ్చు లేదా బ్యాక్ సైడ్ కి బాగుంటుంది అనిపిస్తుంది నాకు సో బ్యాక్ సైడ్ ఇలా సింపుల్ గా పెట్టుకోవచ్చు మామూలు హెయిర్ స్టైల్ ఏదైనా చేసుకొని ఇలా కూడా పెట్టుకోవచ్చు హెయిర్ స్టైల్స్ కి మనకు కావాల్సిన కొత్త ఎక్విప్మెంట్ అన్నమాట మనకి ఇప్పుడు Amazon లో ఇవన్నీ దొరుకుతున్నాయి ఇప్పుడు సేల్ కూడా ఉంది 50-80% ఆఫ్ కాబట్టి మీరు తప్పకుండా షాపింగ్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఐ థింక్ అరౌండ్ 199-198 నుంచి స్టార్ట్ అవుతా బిలో 500 అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ హాల్ మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ తో షేర్ చేయండి ఇలాంటి షాపింగ్ హాల్స్ కోసం హెల్త్ బ్యూరో టిప్స్ కోసం అండ్ న్యూ లుక్స్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సీ యు నెక్స్ట్ విత్ మోర్ హాల్స్ బై బై